నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. నిన్న కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ దిల్ రాజు ఒక మాట అన్నారు, అంటే మీరు ఇంట్లో హ్యాపీగా కూర్చోండి, 4 వారాలకే సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్న మాటకి కౌంటర్ గా బన్నీవాసు కూడా, అసలు ప్రొడ్యూసర్స్ కి ఎగ్జిబ్యూటర్స్ కి మధ్య ఐక్యత లేదు, అసలు సినిమా ఇండస్ట్రీలో ఐక్యత లేదు అన్నట్టుగా మాట్లాడారు. అసలు ఎలా చూడొచ్చు సార్ దీన్ని? అంటే ఓటీటీలోకి సినిమాలు వచ్చేస్తున్నాయి, ఒప్పందాలు చేసేసుకుంటున్నారు, దాంతో అంటే థియేటర్లలో సినిమాలు నిలబడుతున్నాయా లేదా అనేది ప్రశ్న. ప్రధానంగా థియేటర్లలో సినిమాలు నిలబడటం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో ఏ సినిమా కూడా థియేటర్లో జనం చూడట్లేదు. మల్టీప్లెక్స్లు గొడవ వేరు, సింగిల్ స్క్రీన్స్లో ఏ సినిమా కూడా 2 టికెట్ల కంటే తగ్గట్లేదు. పెద్ద అంటే భారీ అంచనాలు ఉన్నప్పటికీ కూడా జనం థియేటర్ వైపు చూడటం లేదు. అంటే ఉదాహరణకి ఈ మధ్య ఊహాసుందరి అనే సినిమా వచ్చింది, విజయభాస్కర్ అనేటువంటి ఒక పెద్ద డైరెక్టరే చేశాడు ఆ సినిమాని. దాని మీద చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఆయన, సినిమా అద్భుతంగా ఉంటుంది, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పాడు. కానీ ఆ సినిమాకి రిలీజ్ రోజు ఫస్ట్ షోకి 2 టికెట్లు మాత్రమే తెగి చాలా థియేటర్లో షో క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు జనాలు థియేటర్కి వెళ్ళట్లేదు అనేది ఒక ప్రశ్నగా మారిపోయింది. అంటే కంటెంట్ ఏమీ ఉండటం లేదు సినిమాలో. కంటెంట్ లేని సినిమాలు తీయటం వలన జనాలకి సినిమా చూడాలంటే చిరాకు కలుగుతోంది అనేది వాస్తవం. రెండోది, కంటెంట్ లేకపోవడం వలన అది ఓటీటీలోకి వచ్చినా చూడరు. ఓటీటీలోకి వచ్చినప్పటికీ అంటే ఓటీటీ వాళ్ళు కూడా చాలా రిజర్వ్డ్గా ఉన్నారు, రిజర్వకట్లాగా లేరు. మీరు థియేటర్లో మీ సినిమాని వేయండి, అక్కడ పరిస్థితిని బట్టి చూద్దాం బేరం అంటున్నారు. ఒప్పందాలు అయితే చేసుకుంటున్నారు, ఒప్పందాలు చేసుకుంటున్నారు, కానీ ముందు థియేటర్లో వేయండి అప్పుడు ఆలోచిద్దాం అంటున్నారు. ఏదో రేటుకి అమ్మేసుకుంటున్నారు వీళ్ళు. ఫైనల్గా అది ఓటీటీలోకి వచ్చేస్తుంది. చాలా సినిమాలు అలా రిలీజ్ అయిన వారానికే ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి, 4 వారాల దాకా అక్కర్లేదు. అంటే దిల్ రాజు గారు ఏంటంటే ఒక అసహనంతో, థియేటర్లు ఉన్నాయి ఆయనకి, థియేటర్ల వ్యవస్థ ఉంది, ఏది కూడా అంటే వర్క్ నడవడం లేదు. ఏ సినిమా కూడా జనాల్ని థియేటర్లకి లాక్కు రాలేకపోతుంది. పెద్ద హీరోల సినిమాలు అయితే జనాలు వస్తారేమో అనుకున్నారు ఈసారి. అంటే డబుల్ స్మార్ట్, అలాగే రవితేజ సినిమా, ఈ 2 సినిమాలు జనాల్ని కాస్త థియేటర్కి లాక్కు వస్తాయి, కళకళలాడతాయి సినిమా హాల్ అని అనుకున్నారు. కానీ అది కూడా ఏమీ లేదు. అది పైగా సెలవులు ఉన్నప్పటికీ నిన్న కూడా చాలా థియేటర్లు ఖాళీగానే ఉన్నాయి. 2 సినిమాలకి తంగళానికి కొంచెం కొన్ని ఏరియాల్లో కలెక్షన్స్ కనిపించినాయి, కంపారిటివ్గా అది బెటర్గానే ఉంది. కానీ ఈ 2 సినిమాలకి ఎక్కడా ఆదరణ కనిపించటం లేదు. పెద్ద హీరోలు ఉన్నారు, రవితేజ ఉన్నాడు, రామ్ ఉన్నాడు, భారీగా ఖర్చు పెట్టి తీశారు, బోల్డ్ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమాలనే జనాలు చూడనటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ ఓటీటీల్లోకి వేసేస్తాం, ఇంకెందుకు థియేటర్లు, థియేటర్లకు రాకండి మీరు, ఇళ్లలోనే కూర్చోండి, థియేటర్లు మూసేస్తాం మేము, హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చోండి, ఓటీటీలో చూసుకోండి అని చెప్పాడు. అందులో ఒక అంతరార్థం ఏంటంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరు, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ వేరు. ఈ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ మొత్తాన్ని కూడా ఓటీటీలకి అమ్మేయటానికి సిద్ధపడిపోతున్నారు పరిశ్రమ పెద్దలు అనేది అర్థమవుతుంది దీనిలో. అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఉంటారు, ఓటీటీ ఆడియన్స్ ఉంటారు, సింగిల్ స్క్రీన్ ఉండదు ఇక అనేది సూచనప్రాయంగా చెప్పాడు ఆయన దిల్ రాజు. సో సింగిల్ స్క్రీన్స్ అనేది క్లోజ్ అయిపోతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోతుంది అది. అంటే అపార్ట్మెంట్స్ వచ్చేస్తాయి, కాంప్లెక్స్లు కట్టేస్తారు, కుదిరితే పైన 4 స్క్రీన్లు పెడతారు, లేదంటే లేదు. అది కూడా మల్టీప్లెక్స్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ వెళ్ళేవి. సో సింగిల్ స్క్రీన్కి వెళ్ళే ఆడియన్స్ ఎందుకు పెడతారు అంటే మల్టీప్లెక్స్ ఖర్చులు పెట్టలేక, మల్టీప్లెక్స్కి వెళ్ళి అంతంత పాప్కార్న్లు అంతంత డబ్బులు పెట్టి, అంటే 200 రూపాయలు పెట్టి ఇంత ఐస్ క్రీమ్ కొనుక్కొని తినే పరిస్థితిలో ఎవరు ఉండరు. అందుకని ఈ జనాలు ఎవరు సినిమాకి వెళ్ళరు, ఇంకా థియేటర్కి వెళ్ళరు. అంటే మీ జీవితాల్లో థియేటర్లు లేవు, మీరు ఇంక సినిమా చూడాలనుకుంటే ఫోన్లో ఆ ఓటీటీ యాప్ డౌన్లోడ్ చేసుకుని సినిమాలు చూడటమే.
ఫోన్లో చూసుకోండి, మీ ఫోన్ని టీవీకి కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అన్ని ఇళ్లలోనూ స్మార్ట్ టీవీలే వచ్చాయి కాబట్టి మీ ఫోన్ని మీ టీవీతో అనుసంధానం చేసుకొని టీవీ సినిమా చూసేయండి. మీరు థియేటర్లకు రానక్కర్లేదు, ఎందుకంటే మీరు మేము వేసిన సినిమా ఎందుకు చూడట్లేదు, చూడట్లేదు కాబట్టి మీకు ఈ శిక్ష వేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఈయనవిడ శిక్ష వేయటానికి, నువ్వు మంచి కంటెంట్ తీస్తే మేము థియేటర్లకు వస్తామనే చెప్తున్నాం కదా అంటున్నారు జనాలు. బేబీ అనే సినిమా వచ్చింది, ఆ మధ్య ఏదో డిస్కసివ్ పాయింట్ ఉంది, దానిలో వచ్చారు. అలాగే మొన్న కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా కొంచెం ఎంటర్టైన్ చేయగలిగింది జనాల్ని, థియేటర్కి వెళ్ళారు. అలాగే ఆయ్ అనేటువంటి సినిమా ఒకటి వచ్చింది అరవింద్ నుంచి, అరవింద్ గారి బన్నీవాస్ నుంచి వచ్చింది అది. ఆ సినిమాని కూడా జనం చూస్తున్నారు, థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. కంటెంట్ ఏదో మేరకు అంటే థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడిని ఎమోషనలైజ్ చేయరు, మీరు ఎంటర్టైన్ చేయరు, ఎంగేజ్ చేయరు. కనీసం చేయకుండా వచ్చి సినిమా థియేటర్లో కూర్చోవాలంటే ఎలా కూర్చుంటారు? జనాలకు చాలా పనులు ఉంటాయి కదా, మీకు డబ్బులు ఇవ్వడం కోసం జనం లేరు కదా. కాబట్టి దిల్రాజు గారు కొంచెం ఓవర్ స్టేట్మెంటే ఇచ్చాడు, ఓవర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజానికి చాలామందిలో ఆ ఆలోచన ఉంది, సినిమా హాళ్ళు నష్టం, పర్టికులర్గా సింగిల్ స్క్రీన్స్ నష్టాల్లో నడుస్తున్నాయి. ఎందుకంటే మల్టీప్లెక్స్లకేమో వచ్చిన రెవెన్యూలో షేర్ ఇస్తారు, ఈ సింగిల్ స్క్రీన్స్కి షేర్ ఇవ్వరు, రెంట్ కడతారు అంతే. రెంట్ మీద అన్నీ వర్కౌట్ అవ్వవు, రెంట్ నామినల్గా ఉంటుంది, ఆ డబ్బులు ఏదో ఇస్తారు. దాంతో జనాలు ఎక్కువగా వస్తే రకరకాల వ్యాపారాలు జరుగుతాయి, అక్కడ క్యాంటీన్ బిజినెస్ జరుగుతుంది, సైకిల్ స్టాండ్ బిజినెస్ జరుగుతుంది, ఒక యాక్టివిటీ ఉంటుంది. కాబట్టి ఇవేవీ లేకుండా ఒక్కరు ఇద్దరు రెండు టికెట్లు దిగిన సందర్భాలు హైదరాబాద్ శాంతి థియేటర్లో ఊహాసుందరి అనేటువంటి ఉషా పరిణయం అనేటువంటి సినిమా, ఆయన విజయభాస్కర్ గారు తీసిన సినిమా, కేవలం రెండు టికెట్లు దిగి వచ్చిన రోజు ఫస్ట్ షోకే దిగి షో క్యాన్సిల్ చేయాల్సినటువంటి పరిస్థితి. పైగా వాళ్ళు కూడా మల్టీప్లెక్స్గా మారిపోయి ఒక రెండు షోస్ ఒక సినిమా, ఒక రెండు షోస్ ఒక సినిమాకి పెట్టారు, కనీసం అలాగైనా జనం వస్తారేమోనని. దానికి జనం రాలా, వాళ్ళు పెట్టిన రెండు సినిమాలకి జనం రాక ఏం చేయాలో అర్థం కాక అలా కూర్చున్నారు వాళ్ళు. నిజానికి ప్రేక్షకుల్ని అడుగుతున్నారు కానీ ఈ సినిమా ఎలా ఉంది ఎలా ఉంది అని ఎవరూ కూడా థియేటర్ వాళ్ళ కష్టాలు ఏంటనేది పట్టించుకోవట్లేదు. మీడియా కూడా ఇప్పుడు వెళ్ళి థియేటర్ల వాళ్ళని కదిలిస్తే కన్నీటి కుండల్లా ఉన్నారు వాళ్ళు. కాబట్టి కారణం ఏమిటి, సినిమా పరిశ్రమ నుంచి కంటెంట్ ఉన్న సినిమాలు రావటం లేదు. కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే మేము చూడండి ఎప్పుడు అంటున్నారు జనాలు. అలాంటి జనాల మీద చిరాకు పడిపోయి ఈయనేమో, ఈయనకి వేరే వ్యూహం ఉంది, ఈ సింగిల్ స్క్రీన్స్ అన్నిటినీ ఎలాగూ జనం రావట్లేదు అనే నెపం పెట్టి వీటన్నిటినీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేసి కాంప్లెక్స్లు కట్టేసి క్లోజ్ చేసేస్తే ఈ జనాలు ఇంకా ఓటీటీకి వెళ్ళిపోతారు కదా, ఓటీటీకి అనివార్యంగా చూస్తారు. ఈ థియేటర్లు లేవు కాబట్టి ఇంట్లో కూర్చునైనా ఆ ఈ సినిమాలు చూస్తారు, వీళ్ళు తీసిన పనికి మాలిన సినిమాలు అనొచ్చు. ఈ పనికి మాలిన సినిమాలు ఇళ్లలో కూర్చునైనా చూస్తారనేది ఆయన ఉద్దేశం కావచ్చు, దిల్రాజుది. కానీ చాలా ప్రాంతాల్లో జనాలు ఈరోజుకి, అంటే విజయవాడ దుర్గా కళామందిర్ లాంటి థియేటర్ ఉంది, అది పురాతన థియేటర్, ఎప్పుడో 1923లో కట్టిన థియేటర్, అది దాదాపు 100 ఏళ్ళు అవుతుంది, 100 ఏళ్ళు అయిపోయింది ఆ థియేటర్ కట్టి. అటువంటి సినిమా హాల్ ఇప్పటికీ రన్ అవుతోంది. మధ్యలో దాన్ని ఏదో కొంత మోడిఫికేషన్ అది చేశారు. నెల్లూరులో ఒక థియేటర్ ఉంటుంది న్యూ థియేటర్ అనే పేరుతో, అది పురాతన థియేటరే. ఈ హాళ్లల్లో ఈరోజుకి రేళ్ల ప్రొజెక్టర్లు ఉన్నాయి, దాంతో ఈ పాత ఎన్టీఆర్ సినిమాలు ఏఎన్ఆర్ సినిమాలు వేస్తారు వాళ్ళు, అవి చూడటానికి జనాలు వస్తున్నారు, వాటికి ఆడియన్స్ ఉన్నారు. 23 రూపాయలు 24 రూపాయలు ఉంది అక్కడ బాల్కనీ టికెట్ రేటు. హాయిగా జనాలు వెళ్ళి లోపల కూర్చుని ఆ పాత సినిమాలు చూస్తున్నారు. అలాంటి అదే ఆ పనైనా చేసుకుంటాం మేము అంటున్నారు వెళ్ళి. ఇప్పుడు అటువంటి కండిషన్లోకి థియేటర్లు వెళ్ళిపోవడానికి కారణం సినిమా పరిశ్రమలో డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మంచి సినిమాలు తీయకపోవటమే. ఆ మధ్య నిర్మాతల సమ్మె జరిగినప్పుడు దిల్రాజు గారే ఒక మాట చెప్పాడు, సినిమా హిట్ అయితే
10 వారాల తర్వాత ఓటీటీకి ఇవ్వాలి, ఫ్లాప్ అయితే 4 వారాల తర్వాత ఇవ్వాలి అని ఒక నిబంధన పెట్టుకున్నారు. దాని మీద అందరూ సంతకాలు పెట్టారు. ఆ సంతకాలు పెట్టిన నిబంధన మేరకే 4 వారాలు అనే మాట అన్నాడు. కానీ ఆయనే తన బలగం సినిమాని 2 వారాల్లో ఓటీటీకి ఇచ్చేస్తానని సంతకం పెట్టాడు. ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అనుకున్నాడు ఆయన, అది ఫ్లాప్ అవ్వాలి, హిట్ అయింది. కానీ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ఓటీటీలో స్ట్రీమింగ్ పెట్టేశారు. ఓటీటీలో స్ట్రీమింగ్ పెట్టిన తర్వాత కూడా థియేటర్లో స్ట్రాంగ్గా ఉంది సినిమా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఇదొక డైలమా. ఆ తప్పు ఆయనే చేశాడు స్వయంగా, దిల్రాజు గారు చేసినటువంటి మిస్టేక్ అది. నేను ఇలా అనుకోలేదు, జనాలు ఇలా కనెక్ట్ అవుతారు అనుకోలేదు. కంటెంట్ ఉంది కాబట్టి కనెక్ట్ అయ్యారు. కంటెంట్ లేని సినిమా తీస్తే ఎలా కనెక్ట్ అవుతారు? మీరు పెద్ద హీరోని పెట్టి ఫ్యామిలీ స్టార్ అనే ప్రయోగం చేశారు. ఎవరు చూశారు ఆ సినిమాని? ఆ సినిమాలో కంటెంట్ లేక కదా విజయ్ దేవరకొండ లాంటి ఆర్టిస్ట్ ఉన్నా కానీ థియేటర్ వైపు జనం రాలేదు. కాబట్టి థియేటర్కి జనం రాలేదు అని ఆవేశపడి, మీరు ఇక జీవితంలో మీకు సినిమా థియేటర్ లేకుండా చేస్తాను, మీరు థియేటర్లకు రావటం లేదు కాబట్టి మీరు ఫోన్లో సినిమాలు చూసుకోండి, సింగిల్ స్క్రీన్స్ అవసరం ఇంకా ఇండస్ట్రీకి ఉంది, దిల్రాజు గారికి లేకపోవచ్చు కానీ కొన్ని సినిమాలు ఆ ఏరియాలో కొంచెం పే చేస్తున్నాయి, పే చేస్తాయి అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి బ్యాచ్ ఒకటి ఉంది. వాళ్ళలో బన్నీవాస్ ఒకడు. బన్నీవాస్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక యంత్రాంగం ఉంది, అంటే అల్లు అరవింద్ అనేటువంటి ఒక బ్యాక్ సపోర్ట్ ఉంది అతనికి. కాబట్టి గీతా తాలూకా థియేటర్లో ఆ సినిమా వచ్చేస్తుంది. ఆ బలం ఉంది కాబట్టి తను చిన్న ప్రయోగాలు చేస్తున్నాడు. చాలా తక్కువ ఖర్చులో సినిమా తీసి కొంచెం జనాల్ని ఎంగేజ్ చేయగలిగినటువంటి సబ్జెక్టులు వెతుక్కుని ఎంగేజ్ చేయగలిగినటువంటి పద్ధతిలో సినిమా నిర్మాణం జరిపి థియేటర్లలోకి తీసుకొస్తున్నాడు సినిమాలు. అతను జనాలు వెళ్తున్నారు దానికోసం. చిన్న చిన్న కొత్త హీరోలని అప్రోచ్ అవుతున్నాడు. ఈ సినిమాలో కూడా, ఈ ఆయ అనేటువంటి సినిమాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ బావమరిది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అనద్దు నన్ను అంటున్నాడు. ఆయన 40 ఏళ్ళు వచ్చేసినా ఇంకా జూనియర్ నేంటి అంటున్నాడు. కాబట్టి ఎన్టీఆర్ బావమరిది నారనే శ్రీనివాసరావు గారు అబ్బాయి, అతను హీరో దానిలో, నారనే నితిన్. అతన్ని పెట్టి కామెడీ ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ చేసి మొత్తానికి థియేటర్లకు అయితే జనాల్ని రప్పించగలుగుతున్నాడు. ఇలాంటి సినిమాలకి గ్రామీణ ప్రాంతాల్లోనూ గతంలో ఏ సెంటర్లు బి సెంటర్లు అని ఉండేవి, టౌన్స్లోనూ సిటీల్లోనూ కొంచెం ఆధారణ ఉంటుంది. మల్టీప్లెక్స్కి వెళ్ళలేని జనాలు కూడా ఈ సినిమాలు చూడటానికి థియేటర్కి వస్తారు సింగిల్ స్క్రీన్కి. కాబట్టి ఎంగేజింగ్గా ఉండే సినిమాలు చేసుకుందాం మనం, తద్వారా జనాలను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేద్దాం, థియేటర్ని కాపాడుకుందాం, మరీ మూసేసే ఆలోచనలు చేయకండి అనేది బన్నీవాసు అభ్యర్థన. కలెక్టివ్గా కూర్చుందాం, ఎలాంటి సినిమాలు జనానికి ఏం కావాలో మనం ఒకసారి పరిశీలి చేద్దాం. వాళ్ళకి కావలసిన సినిమాలు తీస్తే వాళ్ళు ఎందుకు చూడరు? మన ప్రేక్షకులే కదా, మనం ఎందుకు కోప్పడాలి వాళ్ళ మీద అన్న టోన్లో ఇతను మాట్లాడుతున్నాడు. ఇతను మాట్లాడుతున్న దానిలో పాయింట్ ఉంది. దిల్రాజు గారు మాత్రం అసహనం ఉంది. ఆ అసహనానికి కారణం ఆయన బలగం సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా వస్తుంది నేషనల్ అవార్డు అనుకున్నారు, రాలేదు అది. ఇలాంటి అసహనాలు ఏవో ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలు మిస్ఫైర్ అవ్వటము. ఈ చిరాకు ఏదో ఉంది ఆయనకి. రెండోది, ఆయన ద్వారా రిలీజ్ అయినటువంటి సినిమాలు థియేటర్లలో అసలు పే చేయకపోవటం, ఈ అసహనంలోంచి మీకు ఇక థియేటర్లో లేకుండా చేస్తానని చిరాకు పడుతున్నాడు ఆయన. అది కరెక్ట్ కాదు. బన్నీవాస్ చెప్పినట్టుగా కొంచెం కలెక్టివ్గా కూర్చుని ఏం కంటెంట్ ఇస్తున్నాం మనం అనేది రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. లేకపోతే నెమ్మదిగా థియేటర్ అనేది చచ్చిపోయే ప్రమాదం అయితే ఉంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.